సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో 1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్ భవనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొని ఆ తర్వాత నియోజకవర్గ పరిధిలోని 3600 మంది పేద క్రైస్తవ లబ్ధిదారులకు దుస్తులు పంపిణీ చేశారు. మన అదే విధంగా గౌరవనీయులు బాపరెడ్డి గారికి క్రిస్మస్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషం. చక్కటి క్రైస్తవ భవనాన్ని ఈరోజు గజ్వేల్లో మనం ప్రారంభం చేసుకున్నాం. దాదాపు 1,50,00,000 రూపాయలతో ఈ భవనాన్ని ఇంత అద్భుతంగా అన్ని రకాల అవసరాలకు ఉపయోగపడే విధంగా మరి పేదవాళ్ళు చిన్న చిన్న సామాజిక కార్యక్రమాలు పెళ్లిళ్ళు కానీ శుభ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఆర్థిక స్తోమత లేక సతమతమవుతున్నటువంటి కుటుంబాలకు మరి మీ యొక్క కార్యక్రమాలు జరుపుకోవడానికి క్రైస్తవ భవనాన్ని మీకోసం మన ముఖ్యమంత్రి గారు అందించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ పవిత్ర మాసంలో ఈ క్రైస్తవ భవనం గజ్వేల్లో ప్రారంభించుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు తెలిసి రాష్ట్రంలోనే మొట్టమొదటి క్రైస్తవ భవనం మన గజ్వేల్లో బహుశా ఇక్కడితో ప్రారంభమై ఇంకా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రారంభమైంది. సో చేద్దాం తప్పకుండా. మన ముఖ్యమంత్రి గారు సర్వ మతాలను గౌరవిస్తారు, హిందువులను క్రిస్టియన్లను ముస్లింలను అందరినీ కూడా గౌరవించాలి, హిందూ దేవాలయాల అభివృద్ధి జరగాలని, అదేవిధంగా క్రైస్తవులు ముస్లింల యొక్క వారి యొక్క ఆలోచనలను వారి యొక్క ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలని ఆలోచించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరూ ప్రేమ అనురాగాలతో ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటారు. మరి ఈరోజు మన యేసుక్రీస్తు కూడా కోరుకున్నది అదే కదా. యేసుక్రీస్తు గారు ఏమన్నారు? సర్వ మానవ సమానత్వాన్ని కోరుకున్నారు. సర్వ మానవ సమానత్వం అంటే ఈ భూమి మీద ఉండేటువంటి మానవులందరూ కూడా అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, అందరూ సమంగా చూడబడాలనేటువంటిదే యేసుక్రీస్తు యొక్క బైబిల్లో ఉన్నటువంటి సూక్తి. వారు కోరుకున్నది సర్వమానవ సమానత్వం, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని చెప్పారు. ఎదుటి వారి పట్ల క్షమాగుణం కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి, ప్రేమను పంచండి, సహాయాన్ని అందించండి అని చెప్పి యేసు ప్రభు గారు తన బోధనలో చెప్పారు. అంటే ఇందులో ఏముందని? మంచితనం ఉన్నది, ప్రేమ ఉన్నది, ఓపిక ఉంది, సహనం ఉంది. ఏమన్నాడంటే ఎవరైనా సహాయం చేస్తే మర్చిపోవద్దు అన్నాడు. అవునా? సహాయం అందించినటువంటి చేతికి చేయుతనివ్వాలి. ఆ సహాయం అందించినటువంటి వారిని గుండెల్లో పెట్టుకొని గుర్తు పెట్టుకోమన్నాడు యేసుక్రీస్తు. ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగను రాష్ట్రంలో అధికారికంగా జరుపుకున్నటువంటి ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. బతుకమ్మ దసరా పండుగకు పేదవాళ్లకు బట్టలు ఇస్తున్నాము, ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా బట్టలు ఇస్తున్నాము, క్రైస్తవులు కూడా క్రిస్మస్ పండుగ రోజు కొత్త బట్టలు తొడుక్కోవాలని చెప్పి మీ అందరికీ కూడా ఇలా కొత్త బట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తాము. 600 మందికి మరి బట్టలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించాం. బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి హృదయంతో పండగ పూట కొత్త బట్టలు లేకుండా ఎవరు ఉండొద్దని,
అది బతుకమ్మ దసరా పండుగైనా రంజాన్ పండుగైనా క్రిస్మస్ పండుగైనా అందరికీ బట్టలు పెట్టునటువంటి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సో మా పాస్టర్లకు నేను చేసే మనవి ఈ 3600 జతల బట్టలు మారుమూల గ్రామములో ఉండే కుటుంబానికి కూడా ఇది చెందాలి అందాలి అప్పుడే మన ముఖ్యమంత్రి గారికి సంతోషమైంది రూపాయలు 26 మంది పేద కుటుంబాలకు కూడా మనం గజ్వేల్ పట్టణంలో ఈ రోజు అందించడం జరిగింది మరి 20 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నారు ఎవరైనా ప్రైవేట్కి పోతే పేదవాళ్ళు అయితే వారికి ముఖ్యమంత్రి గారి సహాయం నిధించి కూడా ఆర్థికంగా కూడా సహాయం అందిస్తా ఉన్నాం దాంట్లో ఈ రోజు 26 మందికి 20 లక్షల రూపాయల డబ్బులు కూడా మనకు అందించడం జరుగుతుంది మరి దేవుడి మాటలు దీవించును గాక ఆమేన్ చదివినటువంటి దేవుని యొక్క మాటలను వివరించడానికి మన మధ్యలో పెద్దలు Happy Christmas! Yeah.